హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్గా పాడేసే లైజాయిల్ బాటిల్ కానీ హార్పిక్ బాటిల్స్ ఇలాంటి ఏదైనా బాటిల్స్ కానీ ఉంటే పాడేయకుండా నూట యాభై రూపాయలు విలువగల వస్తువుని తయారు చేసుకుందాం దానికోసం నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనిని కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట నేను మరలా ఒకసారి డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను అటు ఇటు టిక్ మార్క్ పెట్టాను మధ్యలో ఇంటూ మార్క్ పెట్టాను కదా ఈ టిక్ మార్క్ పెట్టిన ప్లేస్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి ఒక షేప్ అనేది తయారవుతుంది పైన కూడా చుట్టూరు కట్ చేసేసుకోండి ఇప్పుడు ప్లాస్టిక్ టేప్ తీసుకుందామండి ఈ టేప్ని మనం ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ టేప్ని తీసుకోండి ఏదైనా పర్వాలేదు దీన్ని తీసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న షేప్ దగ్గర స్టిక్ చేసుకోవాలన్నమాట ఈ కరెంట్ టేప్ తీసుకోవడం వలన ఏంటంటే గమ్ము పెట్టి సపరేట్గా అతికించక్కర్ లేకుండా డైరెక్ట్గా మనం చక్కగా దీనినే స్టిక్ చేసేసుకోవచ్చు దానికోసం ఈ టేప్ని తీసుకుందాము ఈ విధంగా చుట్టూరు కూడా నేను టేప్ అయితే స్టిక్ చేసుకున్నానండి చూసారు కదా ఏ షేప్లో అనేది స్టిక్ చేసుకున్నాను ఫ్రంట్ సైడు ఫెవికాల్ ఆలిన్ వన్ ఉంటుంది కదండి దాన్ని తీసుకోవాలి ఈ గమ్ తీసుకుంటే మనకి బాగా స్టిక్ అయి ఉంటుందనమాట దానికోసం ఇలాంటి గమ్మును తీసుకోవాలి లేదంటే హార్ట్ గ్లూ గన్స్ ఉంటాయి కదా అవైనా యూస్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ మొత్తాన్ని కూడా గమ్ముతోటి ఫిల్ చేసేసుకోవాలి ఈ ఐటెం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సామాన్లు తోముకోవడానికి మనకి స్కాచ్ బైట్స్ ఇస్తుంటారు కదండి మనకి సోప్స్ కొన్నప్పుడు ఆ బాక్స్లో ఒకటి ఉంటుంది లేదంటే విడిగా కూడా మనకి బయట మార్కెట్లో త్రీ త్రీ సెట్ కింద అమ్ముతుంటారు అవైనా తీసుకోవచ్చు ఇవి తీసుకుని దీనికి స్టిక్ చేసేయండి పైన ఒకటి కింద ఒకటి స్టిక్ చేసేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుని స్టిక్ చేసుకుంటే సిక్స్ అయిపోతుంది ఇంకొంచెం తిక్కుగా కావాలనుకుంటే దీనిపైన ఇంకొక రెండు గమ్మ పెట్టి స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది బాత్రూమ్ టైల్స్ వాల్ టైల్స్ కానీ కింద టైల్స్ షింక్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదండీ చాలా యూజ్ఫుల్ అయినటువంటి బాత్రూమ్ క్లీనర్ రెడీ అయిపోయిందండి మనం బయట కొనాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే పైసా ఖర్చు లేకుండా రెడీ అయిపోతుంది ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను